బుల్లితెరలో జబర్దస్త్ షోతో ఎంతోమంది బాగా అద్భుతమైనటువంటి విషయాలను స్టార్ట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే సోషల్ మీడియాలో అలాగే విపరీతంగా క్రేజ్ని సంపాదించారు జబర్దస్త్. జబర్దస్త్ అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ అయినా ప్రేక్షకులకి వారంలో ఒక రెండు రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ని అందించే విధంగా ఈ షోస్ని తయారు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు కేవలం అక్కడే కాదు చాలా చోట్ల కూడా పర్ఫామ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే సీరియల్లో నటిస్తారు, సినిమాల్లో కూడా నటిస్తారు. ఇందులో ముఖ్యంగా జబర్దస్త్లో వచ్చేటువంటి వర్ష గురించి చెప్పాల్సిందే ఉంది. ఆమె చూడ్డానికి బాలీవుడ్ భామలాగా ఉన్న ఆమె ఎంతో అద్భుతమైనటువంటి కామెడీ చేస్తూ ఇమ్మాన్యుయల్తో లవ్ ట్రాక్ నడుపుతూ ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం వర్ష అటు ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు సీరియల్స్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్కి తగ్గని గ్లామర్ ఆమె సొంతం, కానీ ఎప్పుడూ ఆమె వాయిస్ని బేస్ చేసుకుని ఆమెను మగాడు మగాడు అంటూ ఉంటారు. సో ఆమె మగాడలా ఉంటుందని, ఆమె మగాడ, ఆడపిల్ల లేదంటే లేడీ గెటప్ అని చాలాసార్లు ఇలాంటి జోక్స్ వేశారు. రీసెంట్గా ఇలాంటి జోక్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే ఒక పండుగ సందర్భంలో వేయడంతో ఆమె చాలా సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదో ఒకటి రెండు సార్లు అంటే ఓకే, అంటే ఊరికే మగాడు మగాడు అంటే ఎలా అని ఆమె కోపడి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఇకైతే ఇదే సందర్భంగా బుల్లెట్ భాస్కర్ కూడా అన్నారు, రే ఊరికే అలా అన్నద్రా, మా వైఫ్ కూడా అడిగింది అది వర్ష అంటే అమ్మాయా లేదంటే లేడీ గెటప్ అని. అలాగే ఇమ్మాన్యుయల్ వాళ్ళ తల్లి కూడా స్టేజ్ మీద ఏకంగా వచ్చి మరి ఏ విషయం ముందుగా ఫైనల్ చేయని, ఏంటి అంటే అమ్మాయా లేకపోతే లేడీ గెటప్ అని. ఇలా ప్రతి ఒక్కరూ వర్షని అవమానకరంగా మరి చెప్పడం అనేది వర్ష ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. మరైతే ఈ సందర్భంగా జబర్దస్త్ వర్ష అబ్బాయినని మరి కొంతమంది అంటుంటే, లేదు దీనికి సంబంధించి ఇలాంటి మాట మాట్లాడడం అసలు చాలా చీప్గా ఉందంటూ ఇంకొకసారి వర్షని అలా అబ్బాయి అని అంటే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు వర్ష ఫ్యాన్స్.